పశ్చిమ గోదావరి జిల్లా బొట్టేగూడెం మండలం కన్నాపురం నుండి బొట్టేగూడెం మధ్యలో ఉన్న కన్నాపురం దగ్గర కాల్వర్టు తోరలో తుక్కు ఉండిపోవడం వల్ల నీళ్లు రోడ్డుపైన నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. నీళ్లతో నిండిపోయిన రోడ్డు గోతులు పడి మోటార్ సైకిల్ వారు పడిపోతున్నారని, అలాగే పడిపోయిన ప్రయాణికులకు దెబ్బలు తగులుతున్నాయని కేవీపీఎస్ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ అన్నారు. జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ రోడ్డు భవనాల శాఖ వారు ఈ సమస్య పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని, ఈ రోడ్డు మీద వెళ్లే ప్రయాణికుల్ని కాపాడాలని ఫ్రాన్సిస్ అన్నారు. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్ మనోక్షత్రియ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి. కన్నాపురం నుంచి బుట్టాగడ వచ్చే మార్గ మధ్యలో ఉన్నటువంటి కన్నాపురం దగ్గరున్న ఈ యొక్క సబ్డా తోరల్లో మట్టి కూరుకుపోయి పైనుంచి రోడ్డు మీద నుంచి సబ్డా మీద నీళ్ళు వెళ్ళటం వల్ల ప్రయాణికులకి చాలా ప్రమాదకరంగా మారింది. ఇమీడియట్గా తోరల నుంచి ఆ తుప్పు తీసి ఆర్ఎండ్బి అధికారులు ఈ యొక్క ప్రయాణికుల్ని కాపాడాలని కోరుతా ఉన్నాం. చాలా ప్రమాదకరంగా బళ్ళు పడిపోతా ఉన్నాయి. ఇక్కడ మహిళలతోటి వెళ్తుంటే ద్విచక్ర వాహనాలు కానీ మోటార్ సైకిళ్ళు అలాగే ఆటోలు కానీ ఇబ్బంది వచ్చే పరిస్థితుంది. ఈ నీళ్లు తోరల నుంచి తుప్పు తీసేస్తే నీళ్ళన్నీ కూడా కింద నుంచి పోతాయి. అప్పుడు సబ్డా మీద నీళ్ళు వెళ్ళవు కాబట్టి ఈ ప్రయాణికుల్ని అధికారులు అన్నీ స్పందించి కాపాడాలని కోరుతా ఉన్నాం.